బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కొడుకు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అనంతపురం పోలీసులు ఇక 154 బస్సుల నకిలీ ఎన్ఓసీ కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. నకిలీ ఇన్సూరెన్సులు సృష్టించి మోసాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక BS3 BS4 వాహనాల కొనుగోలు, నకిలీ ఇన్సూరెన్స్ల వ్యవహారంలో ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అనే విషయం తెలిసిందే. తమ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంపై పలు సందర్భాల్లో ప్రభుత్వం అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్ చెప్పండి, తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అనంతపురంలో కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రైట్ చంద్రిక, ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుందని మనం తప్పక చెప్పదు. నిన్న ఉదయం సరిగ్గా ఇదే సమయానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఈ రోజు తెల్లవారుజామున నాటకేపట్టిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వాహనాల కొనుగోలుకు సంబంధించి, వాహనాల అమ్మకాలకు సంబంధించిన అక్రమాలకు వీరిద్దరు పాల్పడ్డారు ప్రధానంగా అభియోగంగా మనకి వినిపిస్తుంది. ఇక BS3 వాహనాలకు BS4 వాహనాలుగా చూపించడం జరిగిందని, అదేవిధంగా వాటిని అమ్మారని అభియోగాలను ప్రధానంగా మనకి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు కూడా చెబుతున్నారు. దీంతో పాటు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను కూడా సృష్టించారనేది మరొక అభియోగంగా చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ జగన్ పై, వైఎస్పీ పార్టీపై చాలా పెద్ద ఎత్తున జేసీ కుటుంబం అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ క్షణంలోనైనా అరెస్ట్ జరగవచ్చునన్న వార్తలు కూడా అనంతపురంలో చూస్తున్నాయి. అయితే తాజాగా అనంతపురానికి వీరిద్దరిని చేర్చడం జరిగింది. అక్కడ అనంతపురానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి తాజాగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా, ఎటువంటి ఇది జరగకుండా అక్కడ చూసేందుకు భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. జేసీ అనుచరులను కూడా ముందస్తుగానే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే గత 2-3 రోజులుగా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇదే మాట చెబుతున్నారు, దాడులు జరగవచ్చు అంటూ కూడా. అయితే జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సార్లు దాడి చేసిందన్న కూడా మనకు వార్తాకారణంగా వినిపిస్తుంది. మొత్తానికి ఇదే అరెస్ట్ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టులపై జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించారు చంద్రిక. ఏపీ సర్కారులో పనిచేస్తున్న అధికారులు ప్రభుత్వం చెప్పింది తప్ప ఏమి చేయలేకపోతున్నారంటూ కూడా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం మనం ఈ సందర్భంగా తీసుకోవచ్చు. అదేవిధంగా తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టులను తాను అరెస్టులపై ఎటువంటి కామెంట్స్ చేయబోనని, అలాగే వారి అరెస్టు నిరసనగా ఎటువంటి కార్యక్రమ ప్రణాళికను కూడా చేపట్టబోవడం లేదని దివాకర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. న్యాయస్థానానికి వెళ్లడం తప్ప మరొక మార్గం లేదంటూ కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని, చివరకు యేసు ప్రభు చెప్పినా లేదా దేవుడు చెప్పినా జగన్ వినబోరని కూడా ఆయన వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా మారింది. అయితే ఆయనను నియంత్రణలో పెట్టడం ప్రధాని మోదీకే సాధ్యమని కూడా చెప్పడం జరిగింది. తనకు ఎన్ని లారీలు ఎన్ని బస్సులు ఉన్నాయో తనకే తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించట్లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి అరెస్టులపై ఆయన ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు తాజాగా. అయితే వీరిద్దరిని అనంతపురం తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ నుండి ఎటకలకు అక్కడ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అనంతపురంలోని పిఎస్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అయితే ఇంకా ఏం జరగబోతుందంటూ కూడా మొత్తానికి అక్కడ మీడియా కూడా అక్కడ ఉన్న పరిస్థితి చంద్రిక. సో అంటే తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది నిన్నటి నుంచి, నిన్న అచ్చెన్నాయుడు, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో అంటే రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా ఈ అరెస్టులు? అంటే యాక్చువల్ గా నిన్న కింజరపు అచ్చెన్నాయుడిని ఏసీబీ న్యాయమూర్తి అంటే న్యాయమూర్తికి ప్రవేశపెట్టడం, ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం ఇట్లాంటివి జరిగిపోయినాయి. అలాగే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న తరలించడం జరిగింది. అయితే తరలించాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడిని కూడా తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారులు అతనితో జీజీహెచ్ కు తీసుకువెళ్తారు. అయితే మరోవైపు ఇదే కేసులో కూడా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికి రెండు వార్తలు అనేది అటు ఏపీ అటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి సంచలనానికి తెరపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తారా, టీడీపీకి సంబంధించిన నాయకులకి టార్గెట్ చేసి
సో గతంలో ఏమన్నా అక్రమాలు అవినీతి లేకుంటే అవినీతి కుట్రలను మళ్ళీ తవ్వడానికి ఏమైనా ప్రయత్నిస్తుందా ప్రభుత్వం అన్న కోణంలో కూడా మొత్తానికి జరుగుతుంది. అయితే ఇది ఒక రాజకీయ సంచలనంగా మనం చెప్పుకోవచ్చు చంద్రిక. ఓకే రైట్ దుర్గాప్రసాద్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.